తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా జాన్హే వస్తుంది మన ముందరికి గుర్రం జాషువా ఆహా ఎంత గొప్ప కవి ఆయన రాసినటువంటి పద్యం సత్యహరిశ్చంద్రులు అసలు చాలామందికి ఇది ఏదో ఆ రోజుల్లో సత్యహరిశ్చంద్రుడు ఆయన భార్య కాటికాపరిగా ఉన్నప్పుడు మరొకటో ఏదైనా సరే వాళ్లే వాళ్ళు ఆశువుగా అప్పటికప్పుడు అసలు ఇది జరిగింది తెలుగులోనే అన్నంత గొప్పగా పద్యాలు రాసేశారు అంత దూరం పాతుకుపోయిన పద్యాన్ని ఇప్పుడు సౌభాగ్యవతి పాడబోతోంది వారి సహకారంతో శుభం భూయా ఇది ఒక విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి వన్స్ మోర్ అంట పాడతావు మళ్ళీ తెల్లారిపోతుందమ్మా ఇట్లాగే తెల్లారిపోయేది సత్యహరిశ్చంద్ర నాటక పద్యాలతో ప్రతి ఊరు కూడా మీ తరానికి పౌరాణిక పద్యం ఇలా అంది మీరందరూ కూడా ఇంత హృదయం నుంచి ఎగసిపడుతున్నటువంటి స్వరాలతో ఇలా ఆలాపన చేస్తేనే మన తెలుగు భాష నిలబడుతుంది మన తెలుగు పద్యం దాని విలువ అందరికీ తెలుస్తుంది ఘంసాల వెంకటేశ్వరరావు గారు కూడా ఒకనొక సందర్భంలో ఒకనొక కాలఘట్టంలో ఒకనొక కారణం వల్ల ఆయన నాటకాలు ఆడడానికి మొదలెట్టారు కొన్నాళ్ళు ఆయనకి పీసపాటి నరసింహమూర్తి గారు ఇచ్చిన సలహా ఏమిటంటే వారు చెప్పిన మాటల వల్ల నాకు తెలియదు నాయన నీ గాత్రం చాలా గొప్ప గాత్రం సినిమాలకు మాత్రం ఉపయోగించు ఈ రంగస్థలం మీద ఈ పద్యాలు పాడడానికి నీ గాత్రం పనికిరాదని చెప్పారు ఆయన ఎందుకంటే గొంతుకు పోగొట్టుకుంటారేమో అనే భయంతో అలా పాడగలగాలి ఇవన్నీ కూడా నేను అందుకని నీకు ఏమి సలహా చెప్పను నేను నేను చెప్పవలసిన అవసరం లేదు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారో నేను ఊహించగలను ఎందుకంటే ఒక సాంగ్ ఫాలో అయ్యేలాగా నువ్వు పాడుతున్న ప్రతి సంగతి ఆయన వాయిస్తున్నారంటే అందరూ నిన్ను చూసి ఆయన వాయిస్తున్నారు కదా ఆయన వాయించేది నువ్వు పాడుతున్నావు వెళ్ళిరా తల్లి ధన్యవాదాలు చూడండి